హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజువల్ ఆక్స్ దుబాయ్. అందరూ ఎలా ఉన్నారండి? మేము కూడా ఇక్కడ బాగానే ఉన్నాం దుబాయ్లో. సో మీ అందరూ ఎలా ఉన్నారు, ఏంటి మరి జర్నీ, అందరూ ఎలా చేస్తున్నారు? ఇప్పుడు ఆల్రెడీ మనకి రూల్స్ అనేవి వచ్చినాయి కదా ఇండియా నుంచి దుబాయ్కి రావడానికి. సో ఫ్లైట్స్ తిరుగుతున్నాయన్న హ్యాపీ బాగానే ఉంది అందరికీ. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ, అంటే వ్యాక్సినేషన్ గురించి, నెక్స్ట్ ఏమో ట్రావెల్ చేయడానికి అక్కడ అప్రూవల్స్ ఎలా తీసుకోవాలి ఏంటి, మొత్తం అంతా కూడా ఇప్పుడు చాలా రూల్స్ అనేవి చాలా ఎక్కువ పెరిగిపోయినాయి ఇక్కడ. ఐసీ అప్రూవల్ అంటున్నారు, జీడిఎఫ్ఆర్ఏ అప్రూవల్స్ అంటున్నారు, నెక్స్ట్ ఆ సైట్స్లోనికి డౌన్లోడ్ చేసుకుని మన డీటెయిల్స్ అన్నీ అక్కడ మెన్షన్ చేస్తేనే అక్కడ అప్రూవల్ వస్తుంది అంటున్నారు. చాలా విపరీతంగా ఉన్నాయి రూల్స్ అయితే కనుక. సో నెక్స్ట్ వ్యాక్సినేషన్ డోసెస్ కూడా అక్కడ మెన్షన్ చేయాలి అందులోని, ఐసీ అప్రూవల్ ఏదైతే వాళ్ళు తీసుకోమంటున్నారో. మొత్తం అన్నీ కూడా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఎక్కువైనా ఉన్నాయండి. ఫ్లైట్స్ అయితే ఓపెన్ చేశారన్న హ్యాపీ తప్ప, సో మొత్తం రూల్స్ అయితే కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయన్నమాట. సో అదే దాని గురించి అని చెప్పేసి ఈరోజు చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఫర్దర్గా మన నోటిఫికేషన్స్ వస్తాయి. సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఇక్కడ రూల్స్ అయితే కనుక ప్రజెంట్ ఎలా ఉన్నాయండి, ఇప్పుడు న్యూస్లో అయితే కనుక చూస్తున్నాం డైలీ ఇక్కడైతేని అల్కలీస్ టైమ్స్లో అయితే ఎలా వేశారన్నమాట. అదేంటంటే వ్యాక్సినేషన్ ఫస్ట్ అండ్ సెకండ్ డోసెస్ మస్ట్ అండ్ షుడ్గా దుబాయ్లో తీసుకొని ఉండాలంటండి. అదే కొంచెం కన్ఫ్యూషన్లో ఉన్నారు అందరూ కూడా, ఎందుకంటే చాలామందికి ఒక డోసు ఎక్కడ అవుతుంది, ఒక డోసు ఇండియాలో, అలాగా చాలామంది ఉన్నారు కదా. కానీ న్యూస్ ఇప్పుడు రెండు డోసెస్ కూడా ఇక్కడ దుబాయ్లోనే తీసుకొని ఉండాలి అని అది కొత్త రూల్ వచ్చిందన్నమాట ఇప్పుడు ప్రజెంట్ అయితేని. సో అదన్నమాట. నెక్స్ట్ క్వారంటైన్ విషయానికి వస్తానండి, ఇప్పుడు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లోని ఎవరైతే జర్నీ చేస్తున్నారో, సో వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా ఈ కోవిడ్ కిట్ అనేది ధరించాలంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అబుదాబీ రాసలకేమో, అంటే మిగిలిన ఎమిరాటిస్ కదా, సో మనకున్న 7 ఎమిరాటిస్లో ఈ 2 ఎమిరాటిస్కి ఎవరైతే జర్నీ చేస్తున్నారో, ఈ అబుదాబీకి రాసలకైమాకి, వాళ్ళకి ఏంటంటే క్వారంటైన్ అనేది ఖచ్చితంగా ఉండాలంటండి. 10 డేస్ క్వారంటైన్ ఉండాలంట వాళ్ళ ఇంట్లోనే, సో అంటిల్ రిపోర్టు వచ్చేదాకనమాట కోవిడ్ టెస్ట్ రిపోర్టు. నెక్స్ట్ ఏంటంటే ఈ షార్జా కానీ దుబాయ్ కానీ ఎవరైనా వస్తే కనుక, ట్రావెలింగ్ చేస్తే ఇండియా నుంచి దుబాయ్కి, వాళ్ళకైతే కనుక క్వారంటైన్ అవసరం లేదు. కాకపోతే సో ఇండియాలోని కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి, ఇక్కడ కూడా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలన్నమాట. సో ఇంట్లోనే క్వారంటైన్ ఉండొచ్చు, కాకపోతే కొంచెం రిజల్ట్ వచ్చేదాకా ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నట్టు అన్నమాట. సో అది న్యూస్ అయితే కనుక. సో తర్వాత న్యూస్ అయితే కనుక కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుందండి. అది ఏంటంటే ఇప్పుడు చూడండి, వీసాలు 6 మంత్స్ అయిపోయి యూఏఈ అవుట్ సైడ్ ఉన్న వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ చూడండి, కొంతమంది వీసా స్టేటస్ ఎలా చెక్ చేయించుకోవాలి ఏంటి అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఏంటంటే కొన్ని లింక్స్ అనేవి మనకి వీళ్ళు ప్రొవైడ్ చేశారన్నమాట ICAGDFRA.com అని. కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నేను షేర్ చేస్తాను. అవి ఏంటంటే ఐసీఏ సర్వీసెస్, నెక్స్ట్ జీడిఎఫ్ఆర్ఏ సర్వీసెస్, అవి ఏంటంటే అందులోని మన ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా జత చేసుకోవాలన్నమాట. అందులోనే పాస్పోర్టు డీటెయిల్స్ అని, నెక్స్ట్ వ్యాక్సిన్ గురించి, నెక్స్ట్ కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ గురించి, మీరు వ్యాక్సినేషన్ ఎక్కడైతే చేయించుకున్నారో దాని గురించి మొత్తం అంతా కూడా మీరు అందులోని మెన్షన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో దానికి ఏంటంటే అప్లోడ్ ఎలా చేసుకోవాలంటే, ఫస్ట్ అందులోనే మనకి డేట్ ఆఫ్ బర్త్, మన నేమ్ అని, మళ్ళీ మనం ప్రయాణించేటువంటి ఆ కంట్రీ నేమ్ మొత్తం అంతా కూడా అక్కడ మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. అక్కడ మనం ఫిల్ చేయాలి ఆ మ్యాటర్ అంతా కూడా. నెక్స్ట్ ఈమెయిల్కి ఏంటంటే ఒక క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది అన్నమాట ఇవన్నీ మనం మెన్షన్ చేసిన తర్వాత. సో ఆ క్యూఆర్ కోడ్ని బట్టి మనకి ఈమెయిల్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది వాళ్ళు చెప్తారన్నమాట. సో మొత్తం మన నెంబరు, నెక్స్ట్ పాస్పోర్టు డీటెయిల్స్, నెక్స్ట్ ఎక్స్పైరీ డేట్ మొత్తం అన్నీ కూడా అందులోని మెన్షన్ చేసి
ఉంటాయన్నమాట. సో దాన్ని మనం ఫిల్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, చెక్ యుఏఈ విజిట్ వీసా స్టేటస్లు, టూరిస్ట్ వీసా వ్యాలిడిటీలు. కొంతమంది చూడండి ఇన్సైడ్ ద కంట్రీలోనే ఉండిపోతారు కదా, సో అలాంటి వాళ్ళకి ఏంటంటే అవి చెక్ చేయించుకోవచ్చు అనమాట. జీడిఎఫ్ఆర్ఏ అని ఐసీఏ అప్రూవల్స్ అని అంట, అందులోనే మనకు తెలిసిపోద్ది అనమాట. ఇప్పుడు చూడండి, కొంతమంది అరబ్ హౌసెస్లోనే పనిచేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఒకవేళ ఇండియా వెళ్ళి అక్కడ స్టక్ అయిపోయారు అనుకోండి, మళ్ళీ అది వీసా అయితే కనుక ఎక్స్టెండ్ అవ్వదు. మళ్ళీ ఎవరైతే ఆ వాళ్ళకి స్పాన్సర్ చేశారో వీసా, వాళ్ళే మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలన్నమాట. అదొక రూల్ వచ్చింది ఇప్పుడు. ఇంతకుముందు ఏంటంటే అండి, లాస్ట్ ఇయర్ ఇలాగే జరిగింది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా, కాకపోతే అప్పుడు ఎక్స్టెండ్ చేశారన్నమాట వీసాస్ 6 మంత్స్ వరకు, అంటే డిసెంబరు ఎండింగ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేశారు వీసాలు అన్నీ కూడా ఆటోమేటిక్గా. కానీ ఈ సంవత్సరం కూడా అలాగే అవుద్ది అనుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే మళ్ళీ వీసాలన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతే కనుక ఖచ్చితంగా మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవాలంటండి. అదొక రూల్ అనేది వచ్చిందనమాట. అది రెసిడెన్స్ వీసాని కావచ్చు, ఎంప్లాయ్మెంట్ వీసాని కావచ్చు, విజిట్ వీసా కానీ, టూరిస్ట్ వీసా కానీ, వాట్ ఎవర్ ఇట్స్ మేబీ, అది ఏంటంటే క్లోజ్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఎవరైతే మనకి స్పాన్సర్ చేస్తున్నారో మళ్ళీ వాళ్ళే ఎక్స్టెన్షన్ చేయాలంటండి. సో అదొక రూల్ అయితే కనుక ఇప్పుడు వచ్చిందన్నమాట. ఇక్కడ ఇప్పుడు ఓన్లీ ఎవరైతే విజిట్ వీసా, ఎవరైతే కోవిడ్ టెస్ట్ 2 డోసెస్ తీసుకున్నారో, కేవలం రెసిడెన్సీ అయితే ఎవరైతే ఉన్నారో అలాగే అలౌ చేస్తే కనుక బాగుండండి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే రూల్ అనేది చేంజ్ చేశారన్నమాట. ఇప్పుడు ఇక్కడ కూడా అంతేనండి, ఇప్పుడు ఎవరైనా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా ఫస్ట్ డోసు సెకండ్ డోసు అని ఎవరికైనా చూపించడానికి ఏంటంటే ఇక్కడ అల్ హుసేన్ అనే ఒక యాప్ ఉందన్నమాట. ఆ యాప్ మన మొబైల్లోని ఏంటంటే మనం ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఆ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని మన పాస్పోర్ట్ డీటెయిల్స్, ఎమిరేట్స్ ఐడీస్, డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఏంటంటే మొబైల్ నెంబరు అన్నీ కూడా అందులో ఎంటర్ చేస్తే మన కోవిడ్ మనం ఏ డేట్ని తీసుకున్నాము ఏంటి మొత్తం అంతా కూడా అక్కడ మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. సో ఆ అల్ హుసేన్ యాప్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి షో చేయాలన్నమాట. నెక్స్ట్ ఐసీఏ సర్వీస్ ఆ కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ షేర్ చేస్తాను. సో అందులోకి వెళ్ళి ఎవరైతే ట్రావెల్ చేయాలనుకుంటున్నారో దుబాయ్కి, సో అందులోని మీ యొక్క వీసా స్టేటస్, నెక్స్ట్ ఏంటంటే ఎక్స్పైర్ అయిపోయినటువంటి వీసా ఎలా ఎక్స్టెండ్ చేసుకోవాలి ఏంటి అని మొత్తం డీటెయిల్స్ అనేవి ఉంటాయి. సో వీలైతే నేను నెక్స్ట్ వీడియోలో అది ఎలా చేయాలి, ఆ ఫామ్ ఎలా అప్రూవల్ తీసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ప్రజెంట్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఏంటంటే ఆ 2 లింక్స్ అనేవి నేను షేర్ చేస్తాను అనమాట. సో మీరు కొంచెం ట్రావెల్ ఏజెన్సీ కానీ ఎవరైనా మీరు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి కనుక్కోండి. ఒక 2 డేస్లో, ఒక 2-3 డేస్లో ఏంటంటే నేను ఈలోగా ఇన్ఫర్మేషన్ సేకరించి ఆ అప్రూవల్ ఎలా తీసుకోవాలి ఐసీఏ జీడిఎఫ్ఆర్ఏ అనేది నేను దాని గురించి చెప్తాను. నెక్స్ట్ ఇంకోటి అండి, మన సబ్స్క్రైబర్ ఒక ఆవిడ, ఆవిడ పేరు ధాత్రి అనమాట. సో ఆవిడైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు, ఎవరైతే దుబాయ్ నుంచి ఇండియా వెళ్తున్నారో ఈవెన్ ఇన్ఫాంట్ బేబీస్కి కూడా ఖచ్చితంగా కోవిడ్ టెస్ట్ చేయించారంటండి. మొన్న పాపం ఆవిడ అనవసరంగా ఇండియా నుంచి బుక్ చేసుకున్నారు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఆవిడ ఒక్కళ్ళే తీసుకున్నారనమాట. ఆవిడతో పాటు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళకైతే కోవిడ్ టెస్ట్ చేయించలేదంట. సో అందుగురించి అని చెప్పేసి ఆవిడ మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకొని మొన్న వెన్స్డే రోజున ఇండియా వెళ్ళారనమాట. సో ఆవిడైతే ఖచ్చితంగా ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో దుబాయ్ నుంచి ఇండియాకి ఇది చెప్పమని చెప్పారనమాట. సో మన వ్లాగ్లో ఇది మెన్షన్ చేస్తున్నాను. సో క్షేమంగా అయితే ఆవిడ రీచ్ అయిపోయారనమాట. సో ఎవరికైనా యూజ్ అవుద్ది ఈ చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది. సో అది ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన వ్లాగ్, నెక్స్ట్ వ్లాగ్లో ఈ ఐసీఏ అప్రూవల్, జీడిఎఫ్ఆర్ఏ అప్రూవల్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో మనం చూద్దాం. సో అప్పటి వరకు ఏంటంటే మీరు చేయవలసిన పని, ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్లో వాచ్ చేస్తే కనుక ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వారికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సో ఫర్దర్గా మన నోటిఫికేషన్స్ అన్నీ వాళ్ళకి వెళ్తాయి. ఒకవేళ జాబ్ పర్పస్ మీద కానీ, ఎవరైనా ట్రావెల్ చేయాలనుకుంటున్నా టూరిస్ట్ వీసా మీద, విజిట్ వీసా మీద, జాబ్ పర్పస్ మీద వద్దాం అనుకుంటున్నా కనుక దుబాయ్లోని, సో ఖచ్చితంగా అయితే మన వీడియోస్ అనేది యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ఫర్మేటివ్గా చేస్తున్నాం కనుక కొన్ని, సో నాకైతే హోప్ ఉంది. సో ఖచ్చితంగా ఆ పని అయితే మీరు చేయండి. సో అది ఫ్రెండ్స్ ఈరోజు అయితే మన వ్లాగ్. సో సీ మై నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్.